హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ భరత్ ఫ్రమ్ సిఆర్రెడ్డి కాలేజ్. నేను ఇప్పుడు మిమిక్రీ చేస్తున్నాను. ఫస్ట్ ప్రకాష్ రాజు గారు మిమిక్రీ చేద్దాం. బాగుండాలి రా, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, నాగార్జున గారు అక్కినేని నాగేశ్వరరావు గారు కలిసి ఒక సినిమాలో యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, బొమ్మరిల్లు సినిమాలో యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని చూద్దాం. ఫస్ట్ ప్రకాష్ రాజు గారు డైలాగ్ షాంపుల్ చూద్దాం అందులో. రేసుతో నెరచ్చసరా, మొత్తం మీరే చేశారు నాన్న, మొత్తం మీరే చేశారు. రేసుతో నేను తప్పు చేసిన బియ్యం పట్టుంది, ఏం చేయలేదా నువ్వు పట్టున్నావు, ఇక్కడ ఎవరెవరు తప్పు చేస్తారు తెలియాలి. ఎలా ఉంటుంది ఈ సినిమాలో ప్రకాష్ రాజు గారి క్యారెక్టర్ ఏమో నాగార్జున గారికి ఇద్దాం, సిద్ధార్థ్ గారి క్యారెక్టర్ ఏమో నాగేశ్వరరావు గారికి ఇద్దాం. రే సిద్ధు, నేనేం చేశా, నేను తప్పు చేసినాను మీ అమ్మ అంటుంది, ఏం చేయలేదా నువ్వు అంటున్నావు, ఇక్కడ ఎవరెవరు తప్పు చేశారో నాకు తెలియాలి. ఏమనుకుంటు మొత్తం నువ్వే చేసావు లాస్ట్, నేనేమో క్యారెబ్బే ఉండాలని కూర్చో, నువ్వేమో రే సిద్ధు ఆ రెడ్ కాయలు కొట్టు ఆ బ్లాక్ కాయలు కొట్టు అంటే నేనే కొట్టాలి, క్యారమ్ బోర్డుని కొట్టాలా. సరే అమ్మ పొద్దున్నే వచ్చి బూస్ట్ ఇస్తుంది, రే సిద్ధు పాలలా తాగకూడదు ఇలా తాగలట్టు బా, మొత్తం పాలంటే నువ్వే తాగేస్తే నేనేం తాగాలి. ఓకే, మిర్చి సినిమా నుంచి ప్రభాస్ గారి డైలాగ్. ఆరు వందల గడపలు ఒక ఇంటిని ఒక పెద్ద ఇన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి, ఆరుగురు ఇంటేసుకొచ్చే ధైర్యాన్ని భయపెడతావంటే మీరెలా నమ్మారు. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఎప్పటి నుంచి ఒక లెక్క, డీ కొడుకు వచ్చాడా డీ కొడుకు వచ్చాడని చెప్పు. ఈ రకంగా ఉంటుంది. ఇదే డైలాగ్ని చంద్రబాబు నాయుడు గారు చెప్తే, 600 గడపలు ఒక ఇంటిని ఒక పెద్ద నమ్ముకొని ధైర్యంగా ఉన్నాయి, ఆరు ఊరు లట్టేసుకొచ్చి ఆ ధైర్యాల్లో భయపడతామట్టు మీరరాళ్ళ బార్ర చంద్రబాబు నాయుడు వచ్చాడు మళ్ళీ లక్షల్లో కలుస్తాడు అని ధైర్యంగా చెప్పు ఓ. ఎలా ఉంటుంది అదే జగన్ గారు చెప్తే, ఇదే డైలాగ్. 600 గడపలు నమస్తేవా, 600 గడపలు నమస్తే తమ్ముడు కూర్చో, 600 గడపలు ఒక ఇంటిని ఒక పెద్ద నమ్ముకొని ధైర్యంగా ఉన్నాయి, ఆ ధైర్యాన్ని 600 ఎట్టేసుకొచ్చి తీసుకెళ్ళిపోదామనుకున్నావా, మర్చిపోకు నువ్వు వచ్చింది పులివెద్దుల, ఇది మగడ్డ. ఇలా ఉంటుంది, అదే పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఇదే డైలాగ్, ఆయన కూడా పొల్యూషన్ కాబట్టి. 600 గడపలు ఒక ఇంటిని ఒక పెద్ద నమ్ముకుని ధైర్యంగా ఉన్న 600 నట్టేసుకొచ్చి ఏంటి మోడీ 600 నట్టేసుకొచ్చే ధైర్యంలో భయపడతావు, నువ్వులా నమ్మారా, నువ్వులా నమ్మా చెప్పు, నువ్వు జోక్ చెప్పాలి నేను నవ్వాలి. ఈ రకంగా ఉంటుంది. ఇదే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో బేబీ షాన్ని వాయిస్ చేద్దాం. రాజు అక్క బతికదా, రాజు రాజు నాకు నిజం చెప్పు, రాజు అక్కని ఎలాగైనా బతికించుకుందాం, రాజు రాజు ప్లీజ్ రాజు. ఈ రకంగా ఉంటుందండి. అదే ఇంకేంటి ఎవరు చేద్దాం, చిరంజీవి గారు చేద్దాం. అరే తమ్ముడు మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నా, చూడు సోగొత్తానిగా తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకోవాలంటున్నాను, లేదంటే ఇక్కడ నుంచి మీ తలలు తీసుకెళ్ళవాలి. ఈ రకంగా ఉండే చిరంజీవి గారు వాయిస్ తీసుకుంటే నెక్స్ట్ పుణ్యభూమి నా దేశం సినిమాలో ఎన్టీ రామారావు గారు అల్లూరి సీతారామరాజు గట్టప్పులో నడుచుకుంటూ వచ్చి ఒక డైలాగ్ చెప్తారు, ఎవడురా నా భరత జాతిని కప్పబడిగిన దుష్టుడు, ఎవడురా ఆ పొగరబట్టిన తెల్లదొరగా డవ్వడు, బతుకు తెరువుకు దేశం వచ్చి బానిసలుగా మమ్మునొచ్చి పన్నులడిగే కొమ్ములు వచ్చిన దమ్ములు ఎవరికి వచ్చారా. ఈ సినిమా డైలాగ్ని రజనీకాంత్ గారు చెప్తే, ఎవడురా భరత జాతిని కప్పబడిగిన దుష్టుడా, ఎవడెవడో పొగరబట్టిన తెల్లదొరగా ఎవడా, బతుకు తిరుగు దేశం వచ్చి బాలిసలుగా బొబ్బులు వచ్చి పండుగ అడిగే కొబ్బులు వచ్చిన దబ్బులు ఎవరికి వచ్చారా, బడుగు చూడు బొగ్గుబట్టి ఉడుకనెత్తురు ఉప్పునైతే ఆ గంటరు గొడ్డల్ని సెంటర్ నెత్తురు పళ్ళు కడుతుంది చూడరా. ఈ రకంగా ఉంటుంది. అదే సప్తగిరి గారు చూసుకుంటే ప్రేమ కథ చిత్రం నుంచి, అక్క ఏ ఒక్క ఎందుని ఆవేశం, ఏదో చుట్టచూపుకు పిలిచాడనుకో, ఆ బతి అడిగే వచ్చేస్తావా,
ఎవక్క ఎందక్కని లడ్డుని కత్తిరా పులస ఇదురు యారు నుంచి తీసుకొచ్చారా దీన్ని గులాబ్ జాములు గలగల్లా ఆడిపోయినీరా. ఈ రకంగా ఉంటుందండి సప్తగిరి వాయిస్. ఓకే థ్యాంక్ యూ.